గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం నేను మిస్యస్ మీరు చూస్తున్నారు అంతర్నిత్ర యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వము జాతీయ ఉపాధి మిషన్ను ప్రారంభించింది ఈ ఉపాధి మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆహార శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడానికి రుణాలను ఇవ్వడం అనేది జరుగుతుంది అసలు ఈ ఆహార శుద్ధి కేంద్రాలు అంటే ఏంటి వీటిని ఎవరి ద్వారా ఏర్పాటు చేయించనున్నారు ఎవరికి ఏర్పాటు చేయించనున్నారు ఈ యూనిట్లకు ఎన్ని లక్షల వరకు రుణాలను ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఈ ఇచ్చిన రుణాలలో ఎంత సబ్సిడీ అనేది ఉంటుంది ఆ తర్వాత ఈ రుణాలను తీసుకోవడానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అంటే ఎలిజిబిలిటీ ఏంటి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు అందించడం అనేది జరుగుతుంది కేంద్ర ప్రభుత్వము జాతీయ ఉపాధి మిషన్ ద్వారా మనకు పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఈ ఆహార శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి ఈ ఆహార శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయిస్తారు ఆహార శుద్ధి కేంద్రాలు అంటే ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పండించినటువంటి పంటను సేకరించి వాటి ద్వారా ఉత్పత్తులను తయారు చేయడము అంటే ఉదాహరణకు ఒక రైతు మిర్చి పండిస్తాడు ఆ రైతు దగ్గర నుంచి ఒక పది క్వింటాల్ల మిర్చిని సేకరించి వాటిని మిర్చి పౌడర్గా మార్చి ప్యాకెట్లలో తయారు చేసి అమ్మటం దీనినే ఆహార శుద్ధి కేంద్రాలు అని అంటారు ఈ విధంగా గోధుమ పిండి కానివ్వండి ఆ తర్వాత పప్పు ధాన్యాలు కానివ్వండి పసుపు కానివ్వండి అల్లం కానివ్వండి ఈ విధంగా నిత్యావసరాలకు సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని ఉత్పత్తి చేసి అమ్మటాన్నే ఈ ఆహార శుద్ధి కేంద్రాలు అని అంటారు వీటిని కేంద్ర ప్రభుత్వం ఎవరి ద్వారా ఏర్పాటు చేయిస్తుంది అంటే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఉంటుంది పేదరిక నిర్మూలన సంస్థ వీటి ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఈ యూనిట్లను నెలకొల్పడం అనేది జరుగుతుంది అయితే ఈ యూనిట్లకు ఎన్ని లక్షల వరకు రుణాలను ఇస్తారు అంటే ఒక లక్ష రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు రుణాలను ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ రుణాలలో సబ్సిడీ ఎంత ఉంటుంది అంటే ముప్పై ఐదు శాతం సబ్సిడీ అనేది ఉంటుంది అంటే లక్ష రూపాయలకు ముప్పై ఐదు వేల మాఫీ అనేది ఉంటుంది ఈ విధంగా ఈ రుణాలను ఇవ్వడం అనేది జరుగుతుంది దీంట్లో ఏ ఏ యూనిట్స్ను నెలకొల్పడం జరుగుతుంది అంటే ఇక్కడ స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం అనేది జరిగింది పసుపు తయారీ ఆ తర్వాత కారం తయారీ ఆ తర్వాత గోధుమ పిండి తయారీ ఆ తర్వాత శనగపప్పు కందిపప్పు ఈ విధమైనటువంటి పప్పుల తయారీ ఆ తర్వాత నూనె మిల్లుల యంత్రాలకు సంబంధించి ఆ తర్వాత పిండి వంటల తయారీ ఆ తర్వాత స్వీట్ హౌజులు పెట్టుకోవడానికి ఆ తర్వాత బేకరీలు నెలకొల్పుకోవడానికి ఆ తర్వాత పచ్చళ్లను తయారు చేయడానికి ఆ తర్వాత పండ్ల రసాలను తయారు చేయడానికి ఈ యూనిట్లను మంజు మంజూరు చేయడం అనేది జరుగుతుంది వీటికి రుణాలను ఇవ్వడం అనేది జరుగుతుంది ఎవరికి ఈ రుణాలు ఇస్తారు అంటే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ తెలియజేసింది ఏంటి అంటే ఎస్ఎస్జీలు ఉంటాయి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి అంటే మహిళా స్వయం సహాయక సంఘాలు ఈ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతోటి ఈ యూనిట్లను నెలకొల్పి వాళ్లకు స్వయం ఉపాధిని కల్పించడం అనేది జరుగుతుంది ఇక్కడ ఈ అర్హతలు ఏంటి అంటే ఈ రుణాలను పొందడానికి అర్హతలు ఏంటి అంటే ముఖ్యంగా మహిళా సంఘాలలో సభ్యురాలై ఉండాలి వారి కుటుంబంలో ఎవరైనా కానీ ఈ యూనిట్ను నెలకొల్పుకోవచ్చు ఆ తర్వాత బ్యాంకుల్లో ఎలాంటి బకాయిలు ఉండకూడదు ఇప్పుడు లబ్ధిదారుడే కాకుండా అంటే దరఖాస్తుదారుడే కాకుండా వారి కుటుంబంలో ఎవరైనా కానీ ఏ బ్యాంకులో కానీ రుణాలను తీసుకొని ఉండకూడదు బకాయిలు ఉండకూడదు రుణాలు తీసుకున్నా పర్వాలేదు కానీ పెండింగ్లో ఉండకూడదు అవి చెల్లించి ఉండాలి ఇక తర్వాత యూనిట్ను అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఆహార శుద్ధి కేంద్రాలను తప్పకుండా ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది ఈ విధంగా మీరు ఈ ఆహార శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడానికి పది లక్షల వరకు కేంద్ర ప్రభుత్వము రుణాలను అందజేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది సార్ మేము తయారు చేస్తాము ఈ ప్రభుత్వం చెప్పినట్టుగా కారం కానివ్వండి పప్పు ధాన్యాలు కానివ్వండి నూనె కానివ్వండి ఇవి మేము తయారు చేస్తాము మరి కొనేవాళ్ళు ఎవరు ఎక్కడ అమ్మాలి అన్న డౌట్ అనేది మీకు వస్తుంది దీనికి కూడా ప్రభుత్వము ప్రత్యామ్నాయ మార్గాలు అనేది చూసింది గ్రామీణ పేదరిక పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా ఈ షాపింగ్ మాల్స్ తోటి మరియు ఈ కామర్స్ ఉంటాయి అంటే అమెజాన్ కానివ్వండి ఫ్లిప్కార్ట్ కానివ్వండి వీటి ద్వారా అనుసంధానాన్ని కల్పించి మార్కెటింగ్ సౌకర్యం కూడా మీకు కల్పించి మీరు తయారు చేసిన వస్తువులను అమ్మించడం అనేది జరుగుతుంది అయితే ఈ యూనిట్లను జిల్లాకు కొన్ని చొప్పున కేంద్ర ప్రభుత్వము రిలీజ్ చేసింది పరిమితంగానే ఈ యూనిట్స్ ఉంటాయి మీరు త్వరగా దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు అవకాశం అనేది కలుగుతుంది ఇక్కడ జిల్లాలకు కేటాయించిన యూనిట్స్ వివరాలు ఉన్నాయి అంటే అన్ని జిల్లాల యూనిట్స్ తెలియజేయడము చాలా లెంత్ అవుతుంది కాబట్టి మీకు నల్గొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి యూనిట్స్ వివరాలు తెలియజేస్తాను నల్గొండకు సంబంధించి మూడు వందల అరవై ఐదు యూనిట్స్ని కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత సూర్యాపేట జిల్లాకు సంబంధించి రెండు వందల పద్నాలుగు యూనిట్స్ని కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి నూట డెబ్బై ఆరు యూనిట్స్ని కేటాయించడం అనేది జరిగింది ఈ విధంగా యూనిట్స్ని కేటాయించి మహిళా సంఘ సభ్యురాళ్ళ చేత దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి ఈ రుణాలను అందజేయడం అనేది జరుగుతుంది ఈ రుణాల కోసము దరఖాస్తు చేసుకోవాలి అంటే ఎవరిని సంప్రదించాలి అన్న సందేహం అనేది ఉంటుంది ఇక్కడ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు సంబంధించి మీ గ్రామానికి సంబంధించిన వెలుగు సిసి గారు ఉంటారు వారినైనా సంప్రదించవచ్చు మండల కేంద్రంలో ఈ వెలుగుకు సంబంధించినటువంటి ఏపీఎం గారు ఉంటారు వారినైనా సంప్రదించవచ్చు ఇక జిల్లా పరిధిలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ గారు ఉంటారు వారినైనా మీరు సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి సబ్సిడీ రుణాల సమాచారము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు